హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన శ్రే వేకెన్సీ రౌండ్ నోటిఫికేషన్ వచ్చింది. మనం ఈ వీడియోలో ఈ శ్రే వేకెన్సీ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు ఎలిజిబుల్ అవ్వరు, ఇంతవరకు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకొని వారు ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చా, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా శ్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ శ్రే వేకెన్సీ రౌండ్కి ఫ్రెష్ అప్లికేషన్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటాకి ముందు ఎవరైతే అప్లై చేసుకోకపోయి ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఆల్రెడీ ముందు ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకున్నవారు మళ్ళీ ఈ అప్లికేషన్ పెట్టనవసరం లేదు. ఎవరైతే ముందు అప్లై చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఒక మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. ఏ మెయిల్ ఐడికి పెట్టాలంటే ntruhsshreyround@gmail.com మెయిల్కి మీరు ఒక మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ని ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్లో మీ నీట్ రోల్ నెంబర్, ర్యాంక్, మీ మార్క్స్, మీ ఫుల్ నేమ్, మీ కేటగిరీ, మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే మీరు పిహెచ్ కేటగిరీ కిందికి వస్తే అది కూడా రాయాలి. ఇవన్నీ రాసిన తర్వాత వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసి పంపాలి. ఆ డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. మీ నీట్ 2020 స్కోర్ కార్డ్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, మీకు క్యాష్ సర్టిఫికేట్ ఉంటే క్యాష్ సర్టిఫికేట్, ఒకవేళ పీడబ్ల్యూ కేటగిరీ కిందికి వస్తే పీడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసి పంపించాలి. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అలాగే ఆ అప్లికేషన్ ఫామ్ని స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ లా క్రియేట్ చేసి నేను చెప్పిన మెయిల్కి పంపండి. ఇలా మీరు ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలా మీరు ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12th January మార్నింగ్ 11 AM. నెక్స్ట్ 12th January మనకు ఈ శ్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ వెబ్సైట్లో పెడతారు. ఆ తర్వాత ఈ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఏ కాలేజీలో అయితే సీట్స్ వేకెన్సీ ఉన్నాయో ఆ కాలేజెస్ యొక్క ప్రిన్సిపల్స్ని అప్రోచ్ అవ్వాలని చెప్పారు. ఎప్పటిలోపు ఈ కాలేజెస్ యొక్క ఈ ప్రిన్సిపల్స్ని అప్రోచ్ అవ్వాలంటే 15th January లోపు అప్రోచ్ అవ్వాలి. 15th January తర్వాత ఎలాంటి అడ్మిషన్స్ ఉండవని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మీరు MBBS కోర్సులో జాయిన్ అవ్వాలంటే 15th January లోపు జాయిన్ అవ్వాలి. మీరు నీట్ 2021కి ప్రిపేర్ అవుతుంటే ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అనకాడమీ మీకోసం 3 క్రాష్ కోర్స్ బ్యాచెస్ని మీ ముందుకు తెచ్చింది. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి సంకల్ప బ్యాచ్. ఈ బ్యాచ్కి జనవరి 6 నుండి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ ఉమ్మిడ్ బ్యాచ్. ఈ బ్యాచ్లో మీకు జనవరి 11 నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ పహల్ బ్యాచ్. ఈ బ్యాచ్కి జనవరి 13 నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ బ్యాచెస్లో స్పెషాలిటీ ఏంటంటే అనకాడమీలో ఉన్న టాప్ ఎడ్యుకేటర్స్ మీకు టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఈ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చూపిస్తుంది. మీరు కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ప్లస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ సెలెక్ట్ ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మిమ్మల్ని ఎన్ని మంత్స్కి అని అడుగుతుంది. అక్కడ మీరు ఎన్ని మంత్స్కో సెలెక్ట్ చేసుకొని కింద హ్యావ్ ఏ రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ VISHNUVRDHAN అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే చూశారు కదా, వెంటనే 10% ప్రైస్ తగ్గిపోతుంది. తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి పే చేయండి. అయితే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అన్నారు కానీ సపరేట్గా బి కేటగిరీ సీట్స్ సి కేటగిరీ సీట్స్ చెప్పలేదు. బోత్ బి కేటగిరీ అండ్ సి కేటగిరీ సీట్స్ కలిపి 121 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. మీ అందరికీ నా తరపు నుండి ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, నీట్ గురించి కానీ ఎంసెట్ గురించి కానీ ఏం అప్డేట్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాను. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుండి జాయిన్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.